సార్ జగన్మోహన్ రెడ్డి 2019లో వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అప్పటి నుంచి ఇప్పుడు 2019 స్టార్ట్ చేసి ఇంతవరకు శ్రీకాకుళం జిల్లా కానీ తీర ప్రాంతంలో ఏమీ చేయలేదు. రోడ్డు కానీ తెప్పలు కానీ మా నీటి పురుగును సముద్రాట్లోనే బతికినోళ్ళు మేము. 360 దినాలు బ్యాట్స్ వేసుకు వల్ల కానీ ఇంజిన్లు కానీ ఏమీ ఇవ్వలేదు. అందులోనూ రుణాలు పడిపోయి వేటకు వెళ్ళను తుపాను టైంలో ఉండడం చంద్రబాబు నాయుడు వచ్చినాడు. బియ్యము మాకు అన్ని వస్తువులు కల్పించారు. అందులో పండుగ వస్తే కానుకలు ఇచ్చారు. ఆ కానుకలు లేవు, ఈ అప్పులు లేవు, తెప్పలు లేవు, వాళ్ళు లేవు, ఏమి లేకుండా ఇంజిన్లు లేవు. అవి చాలా మత్స్యకారులు చాలా బాధపడిపోతున్నాం మేము. మా దయచేసి ఈ ప్రభుత్వం పోయి తెలుగుదేశం ప్రభుత్వం రావాలని, చంద్రబాబు నాయుడు రావాలని, అమ్మగారు రావాలని, రామ్మోహన్ రావు రావాలని మరీ మరీ కోరుతున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి ఏమంటుందంటే మత్స్యకారులకి చాలా సంక్షేమ కార్యక్రమం చేశాము, అలాగే మత్స్యకార మంత్రిని కూడా ఇచ్చాము. ఆ సీతారాపల సార్ ఇచ్చారు, చాలా సంతోషం మాకు. అంటే మా క్యాస్ట్ వాళ్ళు కేబిట్లు, మేము ఓడబలిచాము, సముద్రాలను వేట చేసినాము, వాళ్ళు చెరువులోని వేట చేసుకుంటారు. ఇంతవరకు మా ఊరు రావడం కానీ శ్రీకాకుళం జిల్లాను ఇతర ప్రాంతంలో ఒక మీటింగ్ కానీ ఏది కానీ ఇంతవరకు పెట్టలేదు. ఒకవేళ ఏదో వాళ్ళు ఇచ్చినా ఏమి ఇచ్చినా చెప్పమను ఇతరప్పుడు సార్ నేను సవాల్ చేసినని చెప్తాను. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లోను 2024లోను తెలుగుదేశం ప్రభుత్వం తప్పనిసరిగా వస్తుంది. అప్పుల్లో కూరికి వెళ్ళిపోయింది. జగన్ గారికి వచ్చి అప్పుల్లోను 100 కోట్లు అప్పులు చేసి ఎవరికి ఇచ్చారు ఎవరికెవరు. మందు ఒక రోజు అమ్ముతాడు, మరొక రోజు మరొక మందు, మరొక రోజు మరొక మందు అమ్ముతారు. అప్పుడు రేట్లు పెంచుతాడు. ఆ రేట్లు అంటే ఆ మందు తాగేసి చాలామంది చనిపోరు. ఆ ప్రభుత్వం మా దయచేసి మాకు అక్కర్లేదు, మరి మీద కూర్చున్నాము. మరి 5 సంవత్సరాలు పరిపాలన కంప్లీట్ అవుతుంది. వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి ఒక సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన పరిపాలనలో అభివృద్ధి రోడ్లు కానివ్వండి, నీటిపారుదల రంగం కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, ఏది కూడా పూర్తిగా వైఫల్యం చెంది ఈరోజు ప్రజలందరూ రోడ్లు పడినటువంటి పరిస్థితి. ఇంకోటి ఏంటంటే అనేక వర్గాలు, ఈవేళ ఉద్యోగస్తులు కానివ్వండి, మరి బహుజన రంగానికి చెందినటువంటి దళితులు, బలహీన వర్గాలు అందరి మీద కూడా ఒక దాడులు జరిగి వాళ్ళు చాలా భయభ్రాంతులతో ఉన్నటువంటి పరిస్థితి. అంటే పూర్తిగా ఇక్కడ లాండ్ ఆర్డర్ అనేటువంటిది ఈ రాష్ట్రం లేదేమో. ఒక అగ్రవర్ణ పెత్తందారి వ్యవస్థతో వీరు చేస్తున్నటువంటి వీరి అరాచకాల పరిపాలన వల్ల ప్రజలందరూ కూడా ఎప్పుడు ఈ రాజ్య హింస నుండి, ఈ సంస్కృతి నుండి ఎప్పుడు బయటపడదామని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి మళ్ళీ మంచి రోజులు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారినటువంటి ఒక దిశానిర్దేశం కలిగినటువంటి నాయకుడి తాలూకు నాయకత్వము ఈ రాష్ట్రానికి అవసరం. కాబట్టి ఈ సైకో ముఖ్యమంత్రిని సాగనంపి మళ్ళీ నిర్ణయం రావాలంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని రంగాలలో అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, మరి సమానమైనటువంటి తీరులో వెళ్ళి వెళ్తూ పరిపాలన సాగించాలంటే చంద్రబాబు నాయుడు గారే చేయగలరు. కానీ ఈరోజు మనం చూసినట్టయితే అనేక రంగాల్లో వైఫల్యం చెందినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ ఆఖరికి ఈ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ఒక దగ్గర నుండి మరి నువ్వు పనికిరావు కాబట్టి ఇంకో దగ్గరికి వెళ్ళండి అనే ఇన్ఛార్జీలుగా మార్చినటువంటి సంస్కృతి తెరలేపారంటే మరి ఒక నియోజకవర్గంలో ఉపయోగపడినటువంటి వ్యక్తి వేరే నియోజకవర్గానికి ఏ రకంగా ఉపయోగపడతాడో వాళ్ళ రాజకీయ విజ్ఞానంకే మనం విడిచిపెట్టాలి. అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని కుయుక్తులు కొన్నప్పుడు కూడా, ఎంత డబ్బు మరి మద్యము కుమ్మరించినప్పుడు కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆ నైరాశ్యం, ఈ రాష్ట్రం మళ్ళీ బాగుపడాలి, ఈ నైరాశ్యం నుండి బయటపడుతూ మళ్ళీ పురోభివృద్ధి చెందాలి అన్నటువంటి ఆలోచనతో ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడొస్తాయో ఆ ఎన్నికల్లో ఉన్నటువంటి ఈ అధికార పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీని మరి బుద్ధి చెప్పి మళ్ళీ సాగనంపాలన్నటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రం ప్రజలు ఉన్నారు. అన్ని రంగాల్లో కూడా వైఫల్యం చెందినటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ గెలుస్తానని ఎలా ధీమాగా ఆయన ఎలా ధీమాగున్నాడో ఆయనకే చెప్పాలి సార్. ఎందుకంటే తాడేపల్ల పాలసీ నుండి బయటకు రానటువంటి వ్యక్తి ఆయన, ఇంకా రాజ్యరక ముసుగులో ఉన్నాడు. ప్రజాస్వామ్య విధానాలు అనేటువంటి ఆయనకి పూర్తిగా లేవు. ఆ ప్రజాస్వామ్య సంస్కృతి ఆయనకి లేదు. ఆ పరద ఎక్కడికి ప్రజల మధ్యనికి వెళ్ళినా సరే పరదాల మధ్యన వెళ్తున్నాడు, బటన్ నొక్కుతున్నాడు. అంతకంటే ఆయన చేసేది ఏమీ లేదు. కాబట్టి ఆయన ఎలా గెలుస్తాడన్నటువంటిది ఏమో ఈ ఇసుక మద్యము వీటంతటితో సంపాదించి దోచుకున్నదంతా కూడా మళ్ళీ ఎలక్షన్లో ఖర్చు పెట్టు, లేకపోతే గతంలోలాగా ఆ కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకొని ఈవీఎంల ద్వారా చేసే చెయ్యాలనేటువంటి ఆలోచనలో ఉన్నాడు తప్పించి ఆయన చేసిందంతా కూడా ఆ రోజు తండ్రి చనిపోయిన తర్వాత నాకు తండ్రి లేని బిడ్డను అనుకుని ముందుకు వచ్చాడు, తర్వాత బాబాయిని చంపించాడు, బాబాయిని చంపించిన తర్వాత మా బాబాయిని తెలుగుదేశం వాళ్ళు చంపించారని చెప్పి వచ్చాడు, ఈవేళ చెల్లిని తల్లిని కూడా మరి దూరం పెట్టినటువంటి వ్యక్తి మళ్ళీ నాకెవరూ లేరనుకొని ఈరోజు ప్రజల మధ్యకు వస్తున్నాడంటే ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఏదైనా సరే మోసం అన్నటువంటిది
ఒకసారి రెండుసారి అవుతుంది కాబట్టి ఎల్లకాలం కూడా ప్రజలు మోసపోయినటువంటి పరిస్థితులు లేరండి, కాబట్టి ఆయన గెలవరండి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్, 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను విన్నానని అన్నారు. ఆయన ఏం విన్నాడో ఏం ఉన్నాడో మనకైతే అర్థం కావట్లేదు. చిన్న చిన్న సమాజంలో చిన్న చిన్న వృత్తులు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి సమస్యల పరిష్కారంలో మాత్రం ఈ ప్రభుత్వం విఫలమైంది. ఇక సంక్షేమ పథకాలు అంటే సంక్షేమ పథకాల వరకు పక్కన పెడితే అసలు ఈ కష్టజీవులతో సమస్యలు పరిష్కరించడంలో మాత్రం దాసారా పడగలదు. ముఖ్యంగా మున్సిపల్ కార్మికులు గత నెల రోజుల నుండి కూడా చెప్తున్నారు, మేము సమ్మెకు పోతాం, మా తాలూకు సమస్యలు పరిష్కరించండి, ఈ సమాజాన్ని మేము శుభ్రం చేస్తున్నాము, మేము గాని తలుచుకుంటే ఈ సమాజం మొత్తం కుళ్ళు కొంపైపోద్దని కూడా హెచ్చరించారు. హెచ్చరించిన తర్వాత 6వ తేదీ వరకు కూడా గడువు ఇచ్చారు. అంతకు వరకు వాళ్ళు చర్చలు జరిపినటువంటి వాళ్ళు గొంతమ్మ కేవర్కులని అదని ఇదని నేను పోని తాస్తారా చేసి తప్పించుకున్నారు. మేము అడిగింది ఏమి ఎక్కువ కాదు. 2017 అక్టోబర్లో సుప్రీంకోర్టు తీర్పు ఉత్తర్వు ఇచ్చింది, ఒక కుటుంబం బ్రతకాలంటే 26,000 రూపాయలు కనీసం ఉండాలి, మినిమం వేజ్ అంటారు దాన్ని. మినిమం కనీసం వేతనం ఇవ్వడానికి నీకు ఏంటి ఇబ్బంది అనేసి మేము ప్రశ్నిస్తున్నాం, అది ఇవ్వండి. అలాగే వీళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళకి రిస్క్ అలవెన్స్ కానీ హెల్త్ అలవెన్స్ రూపంలో ఏదో అలవెన్స్ రూపంలో ఇవ్వాలనేది సరే. ఎటు పర్మనెంట్ కార్మికులందరినీ మీరు పాదయాత్రలో కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేస్తారన్నారు, అది కూడా డిమాండ్ చేయండి. వీటితో పాటుగానే రెగ్యులర్ కార్మికులు, క్యాబ్ డ్రైవర్లు, డ్రైవర్లు, పవర్ ఎంప్లాయీస్లు, అండర్ గ్రౌండ్ పని వాళ్ళు, అలాగే వాటర్ స్కీములు పనిచేస్తున్న వాళ్ళు, ఇంజనీరింగ్ సిబ్బంది, ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా సమస్యల పరిష్కారం చేయాలి. బేషరతుగా ప్రభుత్వం దిగి రావాలి, చర్చలకు వచ్చి ఇది కొలిక్కి తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని వల్ల ఈ ఏఐటీసీ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ కార్మిక పోరాటానికి సిపిఐ పార్టీ తరఫున మేము మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, కార్మికుల జీతాలు ఏమిచో పాతాలంలోకి పోతున్నాయి. దీనికి చాలా వ్యత్యాసం. ఈ రోజు వీళ్ళు తీసుకున్నటువంటి జీతం 10 సంవత్సరాల క్రితం ఇస్తున్నటువంటి జీతమే. ఆ జీతంలో అప్పుడు కేజీ బియ్యం ఎంత, ఇప్పుడు ఎంత, అప్పుడు పప్పులు ఎంత, ఇప్పుడు ఎంత, పప్పులు, ఉప్పులు, బియ్యము, చింతపండు, మంచి నూనె మొత్తం అన్ని కూడా రేట్లు పెరిగినటువంటి సందర్భంలో ఒక కుటుంబం బ్రతకాలంటే అది చాలీ చాలా జీతమే. ఖచ్చితంగా వీళ్ళు అడుగుతున్నటువంటి ఏదైతే ఉందో మినిమం వేజెస్ ఖచ్చితంగా అమలు చేయాలని మేమైతే డిమాండ్ చేస్తున్నాం. హోటల్కే బట్టలకి ఇస్తున్నటువంటి వాల్యూ కార్మికులకి ఇవ్వట్లేదు, అది చాలా బాధాకరమైన అంశం. సరే బట్టలు నొక్కుతారు, ఎన్ని బట్టలు నొక్కితే మనకేంటి ఇబ్బంది, కొనుక్కోనియండి. కానీ మా సమస్యలు కూడా పరిష్కారం చేయాలి కదా. బట్టలు నొక్కడమే ప్రభుత్వం చేసే పని కాదు. ప్రభుత్వం ఏంటంటే ఆ బట్టలు నొక్కడానికి కారణం ఎవరు, ప్రజలందరూ కూడా రకరకాల పన్నులు కడతారు, ఆస్తి పన్ను, చెత్త పన్ను, నీటి పన్ను, ఎలక్ట్రిసిటీ పన్నులు, అగ్గిపెట్టి కొంటే అగ్గిపెట్టి మీద కూడా పన్నులు ఈ రోజు సామాన్యుడు కడతాడు. ఆ పన్నులన్నీ కలిపి కొన్ని 100 కోట్లు వెళ్తే ఆయన సంక్షేమ పథకాలు పంచుతున్నాడు. మరి అందులో కొంత భాగాన్ని శ్రమ చేస్తున్నటువంటి ఈ కార్మికులకు ఇవ్వాలి కదా. ఎవరైతే ఇప్పుడు నిరసన కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తారో అందరికి ఇవ్వాలి, అందులో ముఖ్యంగా మున్సిపల్ కార్మికులకు ఇవ్వాలని మాత్రం మేము డిమాండ్ చేస్తున్నాం.